షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు ఆమె గుప్పించారు. కేసీఆర్ కి ఎన్నికలతోనే పని, ఎన్నికలుంటేనే ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత ఓట్లు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్లిపోతాడు, ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్లీ తిరిగి ప్రజల వైపు చూడడు అని ఎద్దేవా చేశారు. అందుకే ఈసారి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని, వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. ఎన్నికలు కావాల్సి వచ్చినప్పుడల్లా సార్ వస్తున్నాడు, గాడిదకు రంగు పూస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మనం అందరం నమ్ముతున్నాం, ఓట్లేస్తున్నాం. ఆయన ఓట్లేయించుకొని మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతున్నాడు. మళ్ళా తిరిగన్నా చూస్తున్నాడా సారు, ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే చేసిండు కదా ఏమ్మా, ఆడోళ్ళకు బతుకమ్మ చీరలు ఇస్తున్నాడని ఉరిసిపోతున్నారా? ఎందుకు ఇస్తున్నాడు తల్లి బతుకమ్మ చీరలు తెలుసా? ఆయన పాపాలన్నీ మీరు కప్పేయాలని బతుకమ్మ చీరలు ఇస్తున్నాడు. సున్నా వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు ఇస్తారన్నాడు, ఇయలే కదా. ఆ పాపం కప్పేయడానికే మీకు బతుకమ్మ చీరలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడమ్మా? కందిపప్పు ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, చక్కెర ఇచ్చాడు, చింతపండు ఇచ్చాడు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా తల్లి. మరి ఇప్పుడు కేసీఆర్ ఏమిస్తున్నాడు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు. ఆ పాపం కప్పే